నా పేరు పస్తం రమేష్. మీ యొక్క ఛానల్కు నమస్కారం. ఓకే, అయితే ఈ హుజూరాబాద్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నిమ్మున మొత్తం అదే నడుస్తుంది. ఈటెల సార్ పాదయాత్ర కూడా చేస్తుంది, మొత్తం 29 రోజులు 10 రోజులు అవుతుంది పాదయాత్ర. కాబట్టి ఇక ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ అయితే గల క్యాండిడేట్లు ఎవరు చెప్పలేదు, నాకైతే తెలియదు, మరి చెప్పలేదు. నువ్వు నీ మనసులో ఎవరైనా అనుకుంటారా ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎవరు పెడతారు అనుకుంటున్నావు ఇక్కడ? అయితే ఒక విషయం ఏంటంటే, ఇటల రాజేంద్రం చాలా బాగా చేసిండు చేసిండు కానీ దళితులకు మాత్రం కరెక్ట్గా ఈ బేడబూడి దంగలు కానీ ఎస్సీ కానీ వాళ్ళకైతే ఏదొకటైతే చేసింది అయితే లేదు. మన దోశ చూంచి పేలని నాకబెట్టే రకం చేస్తాడు. ఎవరు అంటే ఇటల రాజేంద్రం. సరే, ఇప్పుడు చూతా కేసీఆర్ చూతా ఇప్పుడు దళితులకు బేడబూడిగ సంఘాలకు ఎస్సీలకు వాళ్లకు 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. సరే, అదే ప్రకారంగా ఇది ఎలక్షన్లు అయిపోయాక తర్వాత ఇస్తానంటేనేమో దోశ చూచి పేలొన్నాక పెట్టిన పరిస్థితి కదా. ఎవరు? కేసీఆర్ సార్. కేసీఆర్ ఇప్పుడు పథకం పెట్టింది కేసీఆర్ సార్ కదా. ఆ ప్రకారంగా అది ఇది రాకముందుకే ముందే ఇచ్చినట్టయితే ఇంట్లో పెద్ద కొడుకు లాగా ఆశ్రపించిన ఎట్లా ఆదుకుంటాడో అట్లా వయసులో ఉన్న వాళ్ళు అయినా కానీ, సరే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎప్పటిది అప్పుడు పొట్ట పోసుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా 10 లక్షల పింఛన్ అన్నాడు. సరే, ఎంతో కొంత వాళ్లకు 10 లక్షలు అంటే మనం డిమాండ్ చేసి తీసుకునేది కాదు, అతని నిర్ణయం. వాళ్ళు పరిపాలన ఏళ్తారు రాజులు వాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నాంటే దళిత బంధువు ఈ హుజూరాబాద్ కాడికి అయితే ఫస్ట్ ఇస్తా, ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ వేరే వేరే నియోజకవర్గాలు మొత్తం రాష్ట్రం మొత్తం ఇస్తా అని చెప్పేసి అంటుండు. మళ్ళీ మీకు నమ్మకం ఉందా? అంటే ఇంతకు ముందు కూడా ఇట్లే అన్నాడు అని చెప్పేసి కొంతమంది అన్నారు, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఆశ అంటే దోశ చూసి పేలు నాక పెట్టాడే ఇట్లే ఉంటుంది అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అని ఇప్పుడు పట్టి పట్టి చేస్తా అంటాను. ఇప్పుడు ఇటల రాజేంద్రం అయితే ఒకటైతే ఏదైతే చేస్తా అని వచ్చి చెప్పలే. వాళ్ళ భార్య అయితే వచ్చింది మీకు ఈ రోడ్ ఉందా అది ఉందా ఇది ఉందా అన్నది, కానీ మరి మీ ఇల్లు కట్టించింది ఎవరు? మాకు ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదా కేసీఆర్? డబుల్ బెడ్రూమ్ కాదు, సింగిల్ బెడ్రూమ్ సుధా లేదు. అట్లా అంటే మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన అన్నాడు, ఈ గొల్లలకు గొల్లు ఇచ్చిన అన్నాడు, ముదిరాజులకు చేపలు ఇచ్చిన అన్నాడు. అది ఎవరు? ఇటల రాజేంద్రం చేసిన, ఇటల రాజేంద్రం ఇచ్చిండు, అబద్ధం ఉండదు. కానీ మేము ఒక బేడ బుడిగ సంఘాల ఉన్నాం కదా, మమ్మల్ని ఆదుకున్న నాదుడు లేడా ఈ సమాజంలో? మేము వెనకబడి మేము ఉన్న బేడ బుడిగ సంఘాలం కదా. మళ్ళీ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఏమన్నీ కదా, దోశ చూసి పేరడాక పెడతారు. ఏ ఎక్కడా పెడతావు భూమి? ఎక్కడెత్తాడు? ఒక తల్లి తండ్రికి ఒక 4 కొడుకులు పుట్టారు. 4 కొడుకులు అంటే ఎంత అయితేనే 12 ఎకరాల భూమి ఏమంది తీసుకొచ్చి పెడతాడు? అతంది కాదు, వాళ్ళ తాత ముత్తాతల కాంచి కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నది కాబట్టి ఇయ్యారు. కానీ ఏదన్నా ఉంటే సహాయం చేయాలనుకుంటే ఈ 10 లక్షలది అన్నాడు. ఈ రోజే ఇళ్ళకి ముగ్గు పెట్టుకుంటే పండుగ కాదు. ఈ రోజు వచ్చిన ఇంటి ముంగడికి వచ్చి నమస్తే అని సెకండ్ ఇచ్చి మనం క్వార్టర్ ఇచ్చి 5,000 10,000 ఇచ్చి సబ్బళ్ళు కొట్టి వెళ్ళిపోతే కాదు. చూసుకో ఎట్లా అంటే ఎప్పటికీ లైఫ్ లాగ్ గుర్తుండిపోయేలాగా ఉండాలి. ఎట్లా అంటే సరిపడంత అన్నం పెట్టాలి. చూడు, ఆకేసి అన్నం పెట్టినావు, గింత అంతా వేసినావు, తింటాం అనుకున్నాడు ఏమనుకున్నాడు గింత తింటాం అనుకుంటాడు, కానీ వేసింది గింతే కదా, సరిపోదు కదా. అంత సరిపోవాలంటే ఏం చేయాలి? మరి కొంచెం ఇంకా కొంచెం గందల ఊడ్చి పెడితే సరిపోతుంది. ఏ రకంగా ఇవ్వాలంటే గరీబ్ అని ఆ ప్రకారంగా 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటే చాలా సంతోషం. మరి ఇస్తా అంటుండు కదా, ఇప్పుడు నమ్మకం వచ్చిందా? మరి ఇస్తా అంటుడు కదా, ఆశ దోశ అప్పడం కూడా చూస్తే నిరదంట పడ్డే అకౌంట్ అంటాడు, రేషన్ కార్డు అవి గుర్తింపు అన్నాడు. ఓకే, అది పర్ఫెక్ట్, అయితేనే పెట్టుకుంటారు. ఆల్రెడీ చూసిన కొంతమంది చదువు వాళ్ళు ఉంటే నా అక్కడికి వచ్చారు, చెప్పేసిన ఫార్మాలిటీ గిట్ల గిట్ల ఉంటుంది అంటే ఎక్కడికి పోవాలంటే గిట్ల పోండి, ఈ ప్రకారం చేసుకోండి అని అన్న పేరు. అది ఓకే. మనకి రైతు బీమాకి ఇస్తురా మీద రైతు బంధు కూడా? రైతు బంధు అంటే మనకు భూమి లేదు, మనం లేదు అంటే రైతు బంధు పడతా అంటే భూమి లేదు. మనకేమి లేదు, లేదు, మేము బేడగుడి రంగాలం, మాకేం లేదు. మేము సొసైటీలో ఉన్నామన్న సంగతి చూస్తా ఫైనల్ సుఖ తీసుకపోలే. ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ నేనే దొరని నేనే మంత్రి అంటారు, కానీ సాయం చేసే వ్యక్తి లేడు. ఈ సమాజంలో గరీబోనికి సాయం చేసే వ్యక్తి అంటే అనుకున్నాం ఒకప్పుడు ఒక వ్యక్తిని, సరే ఇంకో వ్యక్తి ముంగడకచ్చిన్నాడు. ఇప్పుడు 2 నెలల పాలన ఉంది, ఇంకా
ఈ రెండు నెలలల్లా ఓ 50 రోజులల్లా సరే ఓ 40 రోజులల్లా అంటే నెల దాటినాక తర్వాత అవుతాయి కదా, ఈ సమయాల్లో ఈ పేద ప్రజలకు పంపిణీ చేస్తే చూడు 10 లక్షల డిమాండ్ పెట్టాలని చేస్తానంటే మనం డిమాండ్ పెట్టి చేస్తామంటే అతడు చూతా ఎవరికి ఎంత ఇవ్వాలని చూతా ఆలోచిస్తాడు. మన డిమాండ్ 1 కోటి రూపాయలు అంటే మనం సంపాదించి పెట్టలే పెట్టినాం, అతని నిర్ణయం సరే ఎంతో కొంత సాయం చేద్దాం అన్న ఒక్క మనసత్వం అతడా మనకు కలవడు. మనం గరీబ్ వాళ్ళం చూడు, బేడబూడి విధంగా వాళ్ళం. సరే ఈ జంగాల దాంట్లో ఎవరికైతే భూములు జాగాలు అయితే ఉండవు. ఏమున్నా కాంగ్రెస్ పార్టీ ఇందిరా ఉన్నప్పుడే ఇక కోటసలు కట్టించింది 44 సంవత్సరాలు అవుతాయి. అది తప్ప కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ రాలేదు, మీ అమ్మ మీ నాయన ఇవన్నీ పక్క పెట్టి అవి లేవు. దాని గురించి ఆచూకీ తెలియదు కదా, దాని గురించి ఆచూకీ తెలియనప్పుడు మనం దాని గురించి ఆచూకీ తెలియనప్పుడు మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగినాం, అడిగిన దానికి నేను జవాబు ఏం చెప్తానంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు ఎట్లా నడితే బాగుంటుంది, ఎటు మోకాని ఉన్నది అంటే నువ్వు చేసిన పరిపాలనకి ఇట్లుంది, ఇక్కడ చేసుకొచ్చేది ఇట్లున్నది, మనకి ఎటు నచ్చుతుంది అనేది మనం. అతడు 50 తెచ్చిండు, ఇతడు 1 తెచ్చిండు, మనం ఎటు పోతాం? ఒక్కడి ఒక్కటి తెచ్చిన మొక్కన పోతాం, 50 తెచ్చినాడు మొక్కన పోతాం. అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుతా నీకు, నువ్వు ఎవరు చెప్పకు, నేను కూడా ఎవరు చెప్పాం. నేను భయపడు కాదు, నువ్వు భయపడే అవసరం, నేను భయపడు. ఎందుకంటే మనం ఇష్టం ఎవరి దగ్గర పోయేది ఇంతవరకు మనకు సాయం పొందింది లేదు, మనకి ఎందుకు భయం? కరెక్ట్. మన ఓపెన్ ఎక్కడ 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 ఎక్కువ మొగ్గు ఎక్కువ చూపిస్తారు ఇక్కడ ఏ పార్టీ అంటారు? ఎక్కువ అంటే రాజకీయ ప్రకారంగా చెప్పాలంటే, ఆ పద్ధతి ప్రకారంగా చెప్పాలంటే నిజం చెప్పనవద్దని నిజం చెప్పు. మనం కూసిన కాడ సిట్టింగ్ కాడ సిట్టింగ్ కూర్చుంటాం, రచ్చకాడ కాడ సెట్ కింద కూస్తాం, పొద్దుగాల పొద్దుగా నైట్ అయితే మన సిట్టింగ్ కూస్తాం, గాడగిన మాట్లాడుకుంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ మీ హుజూరాబాద్ ఒక్కటి, తెలంగాణ రాష్ట్రంలో మీదే ఒక్కటి ఫోకస్ మీద ఉన్నది. ఆడిన మాట్లాడుకుంటారు ఏం బాబు అని చెప్తాడు, గిరగీతము గిరగీతం అనుకుంటారు కదా, గట్లా ఎవరు అనుకుంటారు? ఎవరు సరే నువ్వు అన్నది ఓకే, చాలా సంతోషం వచ్చిన. ఇప్పుడు నియోజకవర్గం మన హుజూరాబాద్ వచ్చేసింది, ఏమంటుండ అంటే ఇటల రాజేంద్రం చాలా పరిపాలిస్తాడు, గ్రామాల పంట తిరుగుతాడు, కానిపడితే ఇవన్నీ ఈ గ్రామాలు కమలాపూర్ మండలం కింద 24 గ్రామాలు ఉంటాయి తిరుగుతాడు. మరి ఇప్పుడు కేసీఆర్ ఒక పథకం పెట్టిండు 10,000 కాదు 10 లక్షలు, మరి నువ్వు ఏదైనా కూడా ప్రకటించలేవు కదా. అంటే దళిత బంధు ఆయన సీఎం కాబట్టి ఆయన చేసిండు, ఇప్పుడు ఈయన ఏమున్నది ఏం చేయదు కదా, పదవి కోసమే పోరాడుతా ఉన్నాడు, ఈయన నీతి కోసమే పోరాడుతాడు, పది వస్తే చేస్తా అంటే అదే కదా, నీతి కోసమే బాధపడతాను. ఇప్పుడు నన్ను గెలిపిస్తే నీకు ఆ తర్వాత చేయినెత్తలే పెడతా అంటే ఎవరంటారని ఇట్లా అంటాడు అంటాడు కదా, చేతులు ఏం లేదు కదా, అందుకే ఆయన అట్లా అంటా ఉన్నాడు. ఉన్నప్పుడు ఏం చేసినావు? ఉన్నప్పుడు అంటే ఉన్నప్పుడు చేయొచ్చు కదా, ఉన్నప్పుడు ఏం చేసినావు గిడిదోడు, ఉన్నప్పుడు ఏం చేసినావు ఇట్టాలి రాజేంద్రం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామాల, ఇప్పుడు దసరాపల్లె ఇక్కడే ఉన్నాయి నెక్స్ట్ ఈ కాలదాడుతోటే అవుతుంది, ఇప్పుడు దసరాపల్లె ప్రతి ఒక్క గ్రామాల ఇందరమ్మ కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడే క్వార్టర్స్ ఉన్నాయని ఎక్కడి నుంచి సిటీలో పెడితే సిటీలకి పల్లెటూర్లకి భూమి జాగాలు ఉన్నాయి ఏడికత్తాడు అత్తడా, ఏమన్నా గింత అంత అన్నా భూమి ఉండవు ఉంటుంది. సరే ఏది లేదు ఏడుగుతారు, ఏడు ఇప్పటిదాకా గింత కూడా భూమి లేదంటే దళితులకు మీకు లేదు, మళ్ళీ ఇప్పుడు భూమి ఉందంటావు. మరి ఎస్సీ వాళ్ళకు కొంత ఉండదు, వాళ్ళ తాత ముందు మా బేడ బుడిగ దంగలకైతే లేదు, నువ్వు లైవ్ లో చూపించుకో లేదు, మాకు ఇల్లే సక్కలేదు, మా ఇల్లు పట్టాలు అడిగినా గానీ ప్రూఫ్ చూపించే వ్యక్తే లేడు. 2 గుంటలు అంటే గుంటనార, గుంటనార అంటే 180 గజాలు అవుతుంది, 180 గజాలు గుంటనార భూమి ఇందనమ్మ అప్పుడు ప్రకటించినప్పుడు అప్పుడు ఆ ప్రకారంగా వచ్చినా గానీ ఇప్పుడున్న సమాజంలో మళ్ళీ కాంగ్రెస్ కూడా మళ్ళీ హుజూరాబాద్ ఎలక్షన్స్ లో నిలబెడదాం అంటారు. మరి ఇప్పుడు పిసిసి కూడా కొత్త రేవంత్ రెడ్డి సార్కి వచ్చింది, మళ్ళీ పోనీ అటువైపు ఏమన్నా దాని మనసంతా కాంగ్రెస్ వైపు ఏమన్నా బా కాంగ్రెస్ మోకాన లేదు గానీ 2 ప్రాణాలు అవుతున్నాయి, ఉండాలన్నా పోవాలన్నా ఎట్లయితుంది ఎట్లా అంటే ఇట్టాల రాజేంద్రం అయితే ఏమో చేయలే పర్ఫెక్ట్. కేసీఆర్ అయితే ఇప్పుడు ఒకటి ఆశ చూస్తాడు, ఏం చేయలే ఎవరేం చేయలే ఏం చేయలే, ఇప్పుడు ఒకటి ఆశ చూస్తాడు ఆశ, అప్పుడం వడ అన్న ఇంకోటి చూడు దోశ చూసి పేలనాక పెడతారన్న. ఏమన్నా ఉంటే 2 నెలల ముందే ఇచ్చినట్టయితే మనం అతన్ని
నమ్ముకుంటా. అంటే ఇప్పుడు పైసలు ఎవరు ఫస్ట్ ఇస్తే వాళ్ళు ఓటు ఎత్తాంట కదా, మనల్ని ఆదుకున్న ఆదురెడ్డి సమాజంలో సమాధానమే లేదు. కానీ పైసలు తీసుకొని ఓటేసుడు తప్పు కానీ మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు అభివృద్ధి చేయాలి. తప్పు కాదు, ఇన్ని సంవత్సరాలు వేసినావు, నాకు 38 సంవత్సరాలు ఉంటాయి నాకు తెలిసినంత. ఎన్టీ రామారావు ఓట్లు మన వ్యాన్ మీద తిరిగినప్పుడు కాస్త తెలుసు, పైసలు తీసుకున్నా ఓట్లు వేయాలి. మళ్ళీ కదా అభివృద్ధి చేయరు కదా, మరి వాళ్ళ పైసలు సంపాదించుకుందామని చూస్తారు. అయితే వాళ్ళు మన మీదనే సంపాదించుకుంటారు, కానీ ఇప్పుడైతే మనల్ని కాపాడుకుంటే సరిపోద్ది. అంటే ఇప్పుడు మనం వాళ్ళ నుంచి వసూలు చేయాలంటూ చేసుకోవాలి లేకపోతే, ఎందుకంటే మన ఇటలందరూ మన కమలపూరే. అవును కరెక్ట్. కానీ ఇప్పుడు మనం పైసలు తీసుకున్నాం, మళ్ళీ రేపు పొద్దున వచ్చినప్పుడు అడగనికే మనకు ధైర్యం ఉండదు కదా. ఆ పైసలు తీసుకొని ఒకటే నిన్ను గిన్ని సంవత్సరాల కాంచి చేసినావు, నువ్వు ఒక సాయం చేసినావు, నువ్వు గిన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటాయి ఎలక్షన్. మరి ఏం చేసినావు? చేయలే కదా. అదే అదే, మనం ఏం చేయనప్పుడు అడగనికి పోయినప్పుడు నువ్వు పైసలు తీసుకొని బ్రో బేడే బుడిగ దాంగాలు ఒక్కసారి ఇతడు నా వాడు అనుకుంటే నమ్మేస్తాం. మన గొర్రె ఎట్లా నమ్ముతుందో కట్టుకోనికి ఆ ప్రకారంగా నమ్ముతాం. చాలా సార్లు మోసం చేతి మళ్ళా మోసం పెట్టడానికి గొర్రెలం కాదు కదా, మన వాడలు వస్తాయి కదా. అట్లా మొత్తం మీద అయితే ఇప్పుడు ఎక్కడ కూర్చుందాం అనుకుంటున్నావు ఓటు? మరి నువ్వు చెప్తలేవు మనసులో మాట మాత్రం చెప్తలేవు. అమ్మో మనకు మనకు మన అదృష్ట చక్రం ఎటు తిరుగుతుందో, వాళ్ళ అదృష్ట చక్రం తిరగాలి. నువ్వు వేసే ఓటు ఒక్కొనితోటి కాదు, అంటే నీ ఒక్క ఓటు వాల్యుబులే కదా. నువ్వు ఎక్కడ కుదుదాం అనుకుంటు, నీ మనసులో మాట మనకు మనకు చెప్పు మందికి వద్దు. గిన్ని సంవత్సరాల కొద్దీ వేసుకుంటూ వస్తుంటే నువ్వేం చూసినావు? దోశ చూసినావు, నాక పెట్టినావు, నాలుకే కాలింది, ట్రీట్మెంట్ కి వెళ్ళిపోయినావు. నువ్వు కోలుకొని వచ్చే వరకు నీకు 2-3 నెలలు పట్టింది. ఇప్పుడు ఇప్పుడు అట్లే చూస్తారు కానీ సరే, కానీ చాలా సంతోషం చూస్తే చూస్తాను. కానీ మాకైతే ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ అయితే ఫ్రంట్ నుంచి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు 10 లక్షలని సరే 2 రోజులైనా మస్తే. ఇప్పుడు మరి ఇటల్ రాజేంద్రరావు ఒక్కసారి అన్న కొంచెం వాంగ్మూలం ఇస్తే బాగుంటది. ఇస్తాడు కానీ ఇప్పుడు పదవి లేని ఇస్తాడని నీ కమలాపూరే కదా, నీది కేసీఆర్ ఎక్కన్నో. అంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, ఈయన చేతిలో ఏముంది ఇప్పుడు? సరే అతను 10 ఇస్తున్నాడు, నువ్వు 1 లక్ష రూపాయలు 50,000 10,000 ఇస్తున్నాడు, గెలుతా అంటాడు. అంటే గెలవకపోతే గెలకపోతే పైసలు గెలిచినప్పుడు ఏమి ఇచ్చినావు? అవుతాం గెలిచినప్పుడు ఏమి ఇచ్చినావు? సరే మా అన్న చెప్తున్నాడు అది అది పెద్ద సమయం అవసరం లేదు అది. కానీ నువ్వు అన్నావు కరెక్టే. ఇప్పుడు ఇతడు 10 లక్షలు ఇస్తాడనంటే ఏ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇస్తాడని అన్నావు. మనం 5,000 ఇవ్వరాదు ఎట్లా? నీ దగ్గర 5,000 తీసుకుంటానా అని ఎప్పుడన్నా ఇచ్చినావా? ఎన్నిసార్లు దొబ్బుకపోతావు? అంటే ఓటు వేయడానికి 5,000 కావాలంటావు? ఓటేస్టాని కాదు, మన 5,000 ఏం సాయం? సాయం చేయ 10 లక్షలు చేస్తాను అంటాడు. అది చేసినప్పుడు ఈయన కూడా చేస్తుండదు. నువ్వు అన్నావు ఇంత అనుపు, నేను గెలిచిన అతడు గెలిచినప్పుడే మీకు చేస్తానంటే చాలా అన్నాడు. విన్నాం ఈ సమాజంలో గరీబుని ఆదుకునే మనిషి లేడు, సాయం చేసే వ్యక్తే చాలా కుంగిపోయారు. ఇప్పుడిప్పుడు కరణ వచ్చింది కాబట్టి అప్పుడు బిర్యానీ ప్యాకెట్లు అవి అని పెడతారు, ఒకప్పుడు పెట్టలేదు. ఎందుకంటే మనం పోతాం వాళ్ళ సంగతి తెలిసింది కాబట్టి బిర్యానీ ఇవన్నీ పెడతారు. మరి అదే ప్రకారంగా మరి ఈ దరిద్ర పని చైనాలో చూసుకుంటాడా? దరిద్ర పని ఉంచుకుంటాడా చైనాడు? ఉంచుకుంటలేడు. ఏ వీడు ఎందుకు లోవర్స్ కావాలని వాణ్ణి పైకి లేపుకుంటాడు. వానికి ఉన్న పర్మనెంట్, వానికి ఉన్న డిపార్ట్మెంట్ ఎందుకు మన దాంట్లో మనం ఎందుకు వీడు కుంగిపోవాలని మనకడ ఆదుకుంటాడు. ఇప్పుడు వచ్చింది కదా 60 రోజుల పాలన ఉన్నది, బెస్ట్ ఒక్క 30-35 రోజులు చూస్తాం. ఈ నోటిఫికేషన్ 60 రోజులు ఉన్నది ఇంకా. పక్క బుద్ధుడయ్య, పక్క ఇటల్ రాజేంద్ర, ఇటల్ రాజేంద్ర బుడిదల బోర్రని బుడిదలే గుర్తాం. కానీ మొత్తం ఇటల్ రాజేంద్ర గుర్తావు మొత్తం అంటే కాదు, మనకు సాయం చేసిన ముఖాన్నే తిరుగుతాం. కానీ గిన్ని 15 సంవత్సరాల కాంచి ఆశ చూసుకుంటా దోశ చూసుకుంటా పిల్లలు ఆక పెట్టుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కేసీఆరే మనకు సాయం చేయమన్నా నేను ఇస్తేనేమో అక్కడ ఇవ్వకపోతే ఇక్కడ అంటావు అంతే. అబ్బా ఇది అన్నాను అబ్బా, అర్ధగంట నుంచి మనసులో బయటకు తీద్దాం తీద్దాం అంటే ఇంత దోసం చేసి ఎంత ఫ్రీగా మాట్లాడితే కూడా ఇప్పుడు చెప్పినాను అనమాట. ఎక్కడ కూర్చుతా అనేది అంటే ఆ లోపల దళిత బంధు వచ్చి 10 లక్షలు వస్తే అటు పోతుంది, లేదు అనుకుంటే ఇటు పోతుంది. మొత్తం మీద అయితే ఒక టీఆర్ఎస్, ఒక బీజేపీ మధ్యనే ఈ హుజూరాబాద్లో పోటీ ఉంది. కాంగ్రెస్ మాత్రము ఇంతవరకు ఇంకా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయలేదు, క్యాండిడేట్ను కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి దాని యొక్క మాట ముచ్చట జర తక్కువ వినబడుతుంది కాంగ్రెస్. ఇక బాగా అయితే మనకు బీజేపీ టీఆర్ఎస్ ముచ్చట బాగా వినబడుతుంది జనాల్లో. అన్న సరే నీకు ఎట్లా మనసు అనిపిస్తే అక్కడ ఓటేసే మొత్తం మీద అయితే థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు మంచి మంచి. ఎందుకంటే దళితులకు లేదు భూమి, ఏ లేదు మీ ఏదైతే బుడగ జంగాలు వీళ్ళు.
సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మొత్తం మీద అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులకు అయితే చాలా వరకు సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి 3 ఎకరాల భూమి అందలేదు, ఇంకా ఏది అందలేదు, భవిష్యత్తులో చూద్దాం అందుతాయనే ఆశతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటా ఉన్నారు.